నిన్న పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వార్షిక నివేదిక పేరుతో ఒక సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో వార్షిక నివేదిక ఏమి చదివారో నాకైతే అర్థం కాలేదు. కానీ సందర్భ ప్రేలాపనలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రామాయణంలో పిడకల వేటలాగా ఆయన ఏమి చెప్పాలనుకున్నాడో, ఏది టార్గెట్ చేయాలనుకున్నాడో, లేక ఢిల్లీ ఏది ఆదేశించిందో దాన్ని చెప్పడానికి ఆయన అంతా కూడా ప్రయత్నం చేశాడు. యాన్యువల్ రిపోర్ట్ అంటే సహజంగా ఆయన, ఇది 9వ యాన్యువల్ రిపోర్ట్. గత సంవత్సరం పాటు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తారేనో, లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయన విధానాలను విమర్శిస్తాడేనో అనుకోవడం జరిగింది. కానీ ఆయన మొత్తం తన ఉపన్యాసంలో ఎక్కువ భాగాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మాత్రమే ఉపయోగించడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నా. చివరికి ఆయన మాట్లాడవలసినటువంటి చాలా మాటలు మాట్లాడలేకపోయానని, మోడీ గురించి అలాగే చంద్రబాబు గురించి విమర్శించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా గౌతమి ఎక్స్ప్రెస్ టైం అయిపోతుందని కొందరు వెళ్ళిపోతున్నారని, మరో గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది దానికి టైం అవుతుంది వెళ్ళిపోతున్నారని, ఆ విషయాలన్నీ మాట్లాడుకోకుండా మరొక సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, మోడీ గారి గురించి మాట్లాడతాను అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శ చేస్తూ దాన్ని ముగించారు. మరి టైం ఉంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడేవారో, మరి బహుశా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికేందుకు ఆయన విప్పు సైతం జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడినందుకు ఆయన జేజేలు పలికేవారో, లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసినందుకు ధన్యవాదాలు చెప్పేవారో, లేకపోతే మొన్న FDI బిల్లులో రాజ్యసభలో వీరి పరువును కాపాడినందుకు వారికి ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పేవారో, లేకపోతే మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రెండు చోట్ల మొత్తం ఓట్లను షిఫ్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి దోహదం చేసినందుకు వారిని అభినందించేవారో నాకైతే అర్థం కాలేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా విమర్శించలేనటువంటి స్థితికి పాపం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రావడం ఒకటి. రెండవది, ఆయన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడని, రాజశేఖర రెడ్డి గారితో పాటు అనేక సందర్భాల్లో పనిచేశానని, రాజశేఖర రెడ్డి గారు తనను మెచ్చుకున్నారని చెప్పుకునే స్థాయికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దిగజారిపోవడాన్ని చూస్తే నిజంగా నాకు బాధ కలుగుతూ ఉన్నది. మరొక విషయం ఏంటంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పార్లమెంటు సభ్యులు కావచ్చు, లేదా ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉండి ఉండవచ్చు, కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి కొంతకాలం వరకు ఒక సంఘటన వరకు ప్రజలకు పెద్దగా తెలియదు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు మాత్రమే తెలుసు. ఆ సంఘటన ఏమిటంటే, రామోజీరావు గారి మార్గదర్శి కేసుని బయటకు తీసుకువచ్చిన తర్వాత ఆయన చాలా పాపులర్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా రామోజీరావు ఈనాడు పత్రిక ఎంతమందికి తెలుసో అంతమందికి వరకు కూడా అరుణ్ కుమార్ తెలిసేటువంటి విషయం మనందరం గమనించాం. ఆయన రామోజీరావు మీద పోరాడినటువంటి పోరాటం, రామోజీరావు అక్రమంగా అన్యాయంగా ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి కలెక్షన్ చేస్తున్నటువంటి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు నిజంగా చాలామంది మెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, విమర్శలు చేసిన వారు కూడా లేకపోలేదు. అలాంటిది రామోజీరావు అనే నాలుగు మాటలు మాట్లాడడానికి పాపం అరుణ్ కుమార్ గారికి టైం లేకోకుండా పోయింది. చంద్రబాబు గురించి మాట్లాడడానికి టైం లేకుండా పోయింది, రామోజీరావు గురించి మాట్లాడడానికి టైం లేకుండా పోయింది. ఎందుకు పోయిందో నాకైతే అర్థం కాల. బహుశా ఆయన రాజకీయ చివరి అంచుల్లో ఉన్నాడు కాబట్టి, ఇదే చివరి వార్షిక సమావేశం కాబట్టి, మళ్ళా గెలిచే అవకాశం లేదు కాబట్టి, టికెట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి, రాజకీయాల్లోకి అంతిమ దశలో ఉన్నాడు కాబట్టి, బహుశా ఆయన వెళ్ళి క్షమాపణ కోరుకున్నాడేమో అని అనిపిస్తూ ఉన్నది. లేదు, రామోజీరావు గారిని ఏమైనా బెదిరించారేమో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా కాదు, మీ హైకమాండ్ రామోజీరావును దూషించిన, రామోజీరావును పొన్నెత్తి మాటన్నా నీ నాలుక కోస్తానని ఏమైనా హైకమాండ్ చెప్పిందేమో నాకైతే అర్థం కాలా. లేకపోతే బహుశా ఇది సందర్భం కాదనుకున్నాడేమో,
ఇది రాజు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కోసమే నా వార్షికమైనటువంటి నివేదికను సమర్పించాలని అనుకున్నాడేమో. ఇంతకన్నా ఏదైనా పెద్ద సందర్భాన్ని పురస్కరించుకొని పోనీ రామోజీరావు గారి మీద మాట్లాడతారేమో చూద్దాం. అయ్యా అరుణ్ కుమార్ గారు, దయచేసి దీనికి సమాధానం చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైంది నాయన. నువ్వు ఎందుకని అస్త్ర సన్యాసం చేశావు రామోజీరావు గారి మీద విమర్శ చేయకోకుండా? రామోజీరావు కేసు మీద నీ ప్రోగ్రెస్ రిపోర్టు ఏమైంది? ఆ కేసును బయటకు లాగి తర్వాత ఎందుకు వదిలేస్తున్నావు? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అది చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు చెరిగావు, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల మీద గురించి మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చబాకులు పేలావు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మహాసూర్యుణ్ణి, ప్రజల మధ్యన ఉద్భవించినటువంటి ఆ మహాసూర్యుడి కిరణాలు చూసి బాధపడి అసూయపడి పరిస్థితి నీలో కనిపిస్తూ ఉన్నది, అడుగడుగునాది కనిపిస్తూ ఉన్నది నీ ఉపన్యాసం మొత్తంలో. ప్రజల నుంచి ఉద్భవించినటువంటి ఆ మహానాయకుణ్ణి ఇవాళ జైల్లో ఉన్నాడు కదా అని చెప్పి బురద తల్లుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా, ఇవాళ అరుణ్ కుమార్ కాకోకుండా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే, ఇంతకుముందు చాలామంది విమర్శించారు, మధుయాష్కి విమర్శించాడు, అలాగే హనుమంతరావు విమర్శించాడు, మరొకరు చాలామంది కాంగ్రెస్ వారు విమర్శించారు, అంత నిప్పి అనిపించలేదు మాకు, అంత బాధ అనిపించలేదు మాకు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ వ్యతిరేకులుగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ముద్రపడినటువంటి వ్యక్తులు, ఇవాళ రాజశేఖర రెడ్డి ప్రాపకంతో పెరిగినటువంటి వ్యక్తిగా, రాజశేఖర రెడ్డి మన్నలు పొందినటువంటి వ్యక్తిగా, రాజశేఖర రెడ్డి వల్లనే నీవు ఈ రోజున 2 సార్లు పార్లమెంటు సభ్యుడయ్యి గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా నువ్వు ఇవాళ నమ్మక ద్రోహంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్యాయంగా అక్రమంగా మాట్లాడుతుంటే, న్యాయం మాట్లాడుతుంటే శభాష్, అన్యాయంగా అక్రమంగా ఎవరో ఆదేశిస్తే ఆ ఆదేశాల మేరకు మాట్లాడుతున్నావు, ఒక అనువాదకుడుగా మాట్లాడుతున్నావు, ఢిల్లీలో ఉన్నటువంటి వాదనని ఇక్కడ అనువాదం చేసేటటువంటి పరిస్థితికి దిగజారేటటువంటి పరిస్థితికి నువ్వు రావడం చాలా బాధ కలిగించేటటువంటి విషయం. ఇదంతా ప్రజలు నమ్ముతారని మేము అనుకోవడం లేదు, కానీ నీ నమ్మక ద్రోహాన్ని నీ యొక్క గుణాన్ని ప్రజలకు ముందు చెప్పవలసినటువంటి పరిస్థితి ఇవాళ ఉద్భవించింది కాబట్టి ఇవాళ దాని గురించి మేము మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందని మనవి చేస్తున్నా. వైఎస్ మరణానికి సోనియా గాంధీ కారణమని అన్నారట, దానికి చాలా బాధపడ్డాయంట. వైఎస్ మరణానికి సోనియా గాంధీ కారణమని ఎవరన్నారని అడుగుతా ఉన్నా. నేను చాలా క్లిప్పింగ్లు చూపించావు కదా, రాజశేఖర రెడ్డి గారన్న క్లిప్పింగ్ చూపించావు, జగన్మోహన్ రెడ్డి గారన్న క్లిప్పింగ్ చూపించావు, రాజశేఖర రెడ్డి మరణానికి సోనియా గాంధీయే ప్రధాన కారణమని ఎవరన్నారో ఆ క్లిప్పింగ్ చూపించుకోకుండా ఎందుకు పారిపోయావని అడుగుతా ఉన్నా. నేను మనవి చేస్తున్నా ఇప్పటికీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మీద మాకు అనుమానాలు ఉన్నాయి, మాకే కాదు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి, అది హత్యేమోననేటువంటి భయం కూడా ఉన్నది అని అనుమానాలు వ్యక్తం చేస్తే సోనియా గాంధీ మీద అనుమాన పడ్డామని అంటుంటే బహుశా మీ అభిప్రాయాన్ని మా మీద ఉండటానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో మీరున్నారేమో అని అనిపిస్తుంది తప్ప ఎక్కడన్నామో ఎలా అన్నామో ఒకసారి నువ్వు ఆ క్లిప్పింగ్ వేసి ఉంటే బాగుండేది. ఇలా బురదజల్లే కార్యక్రమం, ఈ విధంగా నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకునే కార్యక్రమం, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి మీద తట్టల కొద్దీ బురదజల్లాలనేటువంటి కార్యక్రమం నీ చిట్ట చివరి ఈ వార్షిక సమావేశంలో చెబుతున్నావంటే వార్షిక సమావేశంలో ఇవన్నీ చెప్తారా? నీ వార్షిక సమావేశంలో నీ అభివృద్ధి గురించి చెప్పవలసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే పనిలో నువ్వు ఉన్నావంటే ఎంత నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయావో నువ్వు ఒకసారి అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉందనేది నీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాజశేఖర రెడ్డి గారి మీద ఏ విధమైన ఆరోపణ రాలేదు, ఆయన నీతిగా నిజాయితీగా సక్రమమైన పరిపాలన అందించాడన్నావు. అంతవరకు మాకేమి అభిప్రాయ భేదాలు, నీకు మాకు ఏ అభిప్రాయ భేదాలు లేవు, అంతవరకు మేము అంగీకరిస్తున్నావు, నువ్వు అంగీకరిస్తున్నావు. అలాంటి రాజశేఖర రెడ్డి గారిని ఎవరు విమర్శించారు? నీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, మధుయాష్కి కానీ లేదా జేడీ శీలం కానీ లేదా మరొక సర్వే సత్యనారాయణ కానీ హర్ష కుమార్ కానీ మరొకరు విమర్శించినప్పుడు, నీచంగా మాట్లాడినప్పుడు, రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి కూడా నీచంగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నాయకులు కొందరు మాట్లాడినప్పుడు నీకు బాధ అనిపించలేదా? రాజశేఖర రెడ్డి గారు నీ పురోభివృద్ధికి దోహదం చేసినటువంటి వ్యక్తి అని చెప్తున్నావే, ప్రేమాభిమానాలు చూపించారని చెప్తున్నావే, ఆయన్ని నీ సొంత పార్టీ వాళ్ళు, ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తే అది వేరే విషయం, నీ పార్టీ ఎంపీలు నీ పార్టీ ఎమ్మెల్యేలు పచ్చిగా విమర్శించిన రోజున జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడు నువ్వు రాలేదనుకుందాం, వదిలేద్దాం.
రాజశేఖర రెడ్డి గారిని విమర్శించినప్పుడు ఎందుకు నువ్వు ప్రతి విమర్శ చేయలేకపోయావు, ఏ కలుగులో దాక్కున్నావు ఉండవల్లి, దానికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, సమయం దొరికింది కదా అని, ఉపన్యాసం ఇచ్చే అవకాశం ఉంది కదా అని, వార్షిక ప్రణాళిక పేరుతో లేదా వార్షిక అభివృద్ధి పేరుతో ఆ సమావేశం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి విచ్చలవిడిగా మాట్లాడడం ధర్మం కాదనే విషయాన్ని కూడా నువ్వు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆస్తుల గురించి మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు అర్ధంతరంగా పెరిగిపోయాయి. ఈ దేశంలో అత్యంత ధనవంతుడైనటువంటి ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అదేదో తిట్టులాగానో లేక విమర్శలాగానో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడావు. నువ్వు చాలా సందర్భాల్లో టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి నువ్వు ఇంతకుముందు ఏం మాట్లాడావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు? అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనవి చేస్తున్నా. నువ్వు అంతకుముందు ఏం మాట్లాడావో, ఇప్పుడేం మాట్లాడుతున్నావో, అప్పటికీ ఇప్పటికీ పొంతన లేకుండా ఎలా మాట్లాడుతున్నావో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం తెలుసుకోవటం కోసమే నువ్వు అప్పుడు ఏం మాట్లాడావో అది, ఇప్పుడేం మాట్లాడావో ఇది, రెండు కూడా ప్రజలకు చూపించదలుచుకున్నావు. ఇప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి, నేను రాజమండ్రిలో ఏం మాట్లాడాడో ఉండవల్లి అరుణ్ కుమార్. అంతకాలం డబ్బున్నటువంటి ఎంపీ మనకు లేదు, ఆయన ప్రకటించిన ఆస్తులు, ప్రకటించని ఆస్తులు అంతమైన తెలియదు. కానీ ఆయన 365 కోట్ల రూపాయలు సొంతగాను, 41 కోట్ల 33 లక్షల రూపాయలు తన భార్య దగ్గర ఉంటాను, రెండు ఆయన ప్రకటించాడు. ఇదే మనిషి 2 ఏళ్ల క్రితం అంటే 2009లో తండ్రి బతిమలక పార్లమెంట్ పోటీ చేసేటప్పుడు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, అక్కడ ఇచ్చినటువంటి ఎఫిడేమిట్లో ఆయన ఆస్తులు 77 కోట్లు ఇచ్చాడు. వార్షిక సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు, దీనికి అంబటి రాంబాబు గారు అధికార ప్రతినిధిగా నేను సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని అనుకోవడం అలా, ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఏం మాట్లాడాడో అదే దానికి సమాధానం అవుతుంది. మండలిలో ప్రశ్నించిన ప్రశ్నలకన్నిటికీ కూడా గతంలోనే ఆయన సమాధానం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చట్ట విరుద్ధమైనటువంటి సొమ్మేమీ లేదు, ధర్మవిరుద్ధమైనది ఉందేమో అని అన్నాడు. అంటే ఇవాళ చట్టవిరుద్ధమని చెప్పేసి ఆయన మాట్లాడేటువంటి మాటలు, దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఏదో ఊ గెలిచిందని చెప్పేసి కొంతమంది ఉండవల్లి ఊసరవెల్లి అన్నారు, దానికి చాలా బాధపడిపోయాడు. అంటే ఊసరవెల్లి అంటే మన అందరికీ తెలుసు, ఏ కొమ్మ మీద ఉంటే ఆ కొమ్మలాగా కనిపిస్తుంది, ఆ రంగులోకి వెళ్ళిపోతుంది అని. ఏమిటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మీరు రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు మాట్లాడిన మాటలేమిటి? ఒకనొక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపార సలహాలు ఇవ్వడానికి, భూమి కొనుగోలు సలహాలు ఇవ్వడానికి కూడా కడప వెళ్ళినటువంటి వ్యక్తివి నువ్వు కాదా నేను అడుగుతున్నా, నాకు పర్సనల్గా తెలుసు. అలాంటి వ్యక్తివి ఆ రోజున అలా చేశావు, వ్యాపారంలో ఒక సలహాలు ఇచ్చే కార్యక్రమం చేశావు. రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే రాజశేఖర రెడ్డి గారి కుమారుడి దగ్గర ఉన్నది ఇల్లీగల్ మనీ కాదని నువ్వే TV9లో బహిరంగంగా చెప్పావు. మరి రాజశేఖర రెడ్డి గారు మరణించి వేరే పార్టీ పెట్టేసరికి, సోనియా గాంధీ దగ్గర నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టేటప్పటికి, వ్యతిరేక పార్టీ అయిపోయేటప్పటికీ ఆయన దగ్గర చట్ట వ్యతిరేకమైన డబ్బులన్నీ ఉన్నాయని మాట్లాడుతున్నావు, నిన్ను ఏమనాలి? ఉండవల్లి అనాలా, లేక ఆయన ఎవరో రాజమండ్రి ఆయన అన్నట్టు ఊసరవెల్లి అనాలా? నువ్వే చెప్పమంటున్నా. ఇలాంటి మాటలు మార్చేటటువంటి వ్యక్తివి, నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు మేము అదే చెప్పాం రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈ రోజుకి అదే చెప్తున్నాం, కానీ నువ్వే మాట మారుస్తున్నావు ఉండవల్లి, గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఒక సమావేశం పెట్టి రాజమండ్రిలో హాల్లో పెట్టి బ్రహ్మాండంగా నువ్వు మాట్లాడితే అవన్నీ నిజాలైపోతాయని అనుకోవడం చాలా పొరపాటు అనేది కూడా నువ్వు గమనించాలని మనవి చేస్తున్నా. అంతేకాదు ఇంకా చాలా చెప్పాడు, ప్రజా జీవితంలో విలువలు పెంచాలట. ఎవరు కాదంటారు ప్రజా జీవితంలో విలువలు పెంచడానికి వీల్లేదని ఎవరన్నా చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడు ప్రజా జీవితంలో విలువలు పెంచమని, విలువలు పెంచొద్దని. విలువలు పెంచాలన్నావు, సంతోషం, దానికి మేమేం కాదంటం లేదు. గాంధీ మహానాయకుడు, మహాత్మా గాంధీ గారు మహానాయకులు అన్నావు, కాదని ఎవరంటారు? మహాత్మా గాంధీ గారు గొప్ప నాయకులు, దానిలో సందేహం లేదు. దాన్ని నువ్వేం నీతో చెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గాంధీ గారి వారసులం మేము అని చెప్తున్నావు. అయ్యా గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీని మేము వదిలేసినట్టే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అనేది కూడా నువ్వు గమనించమని కోరుతూ ఉన్నా. ఇవాళ గాంధీ వారసుల్లాగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ బతుకుతున్నారట. సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కూడా గాంధీ వరుసలుగానే ఉన్నారట. వ్యాపారాలు ఏమి చేయకూడదట, వ్యాపారాల్లో డబ్బులు సంపాదించకూడదట, రాజకీయాలు వేరట, వ్యాపారం వేరట. ఏమయ్యా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుమారికి, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వేరే పార్టీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వర్తిస్తుందా? మీ పార్టీలో ఉన్న ఎంపీలకు వర్తించదా? మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వర్తించదా?
చెప్పండి అరుణ్ కుమార్ గారు, దయచేసి నేను అడుగుతా ఉన్నా, ఎవరు మీ పార్టీలో ఏ రాయపాటి సాంబశివరావు గారు ఏంటండి, ఆయన ఎలా సంపాదించాడండి? వెంకటస్వామి గారు కొడుకు వివేకానంద రెడ్డి, వివేక్ గారు ఎంపీగా ఉన్నారు, ఆయన ఇంట్రెస్ట్ లిస్ట్ కాదండి, ఆయనకి వేల కోట్లు లేవండి. అలాగే లగడపాటి రాజగోపాల్ గారి ఎన్ని వేల కోట్లు అయినాయండి, 25,000 కోట్ల దగ్గర చేరింది ఆస్తి. కావూరి సాంబశివరావు గారు కేంద్ర మంత్రిచ్చి సత్కరించారే, ఆయన విలువలు ఎంతండి, ఆయన ఆస్తులు ఎంతండి, ఆయన వ్యాపారాలు ఏమిటండి? వారికి మాత్రం వ్యాపారాలు వర్తించవా? ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం వ్యాపారాలు చేయడానికి వీల్లేదా? వ్యాపారాల్లో డబ్బు సంపాదించడానికి వీల్లేదా? ఇవన్నీ నువ్వు చెప్తూ ఉంటే ఉండవల్లిలో కూడా ఇంత కామెడీ యాక్టర్ ఉన్నాడేమని అనిపిస్తుంది. గాంధీ గారిని తీసుకొచ్చి కావూరి సాంబశివరావు గారికి అంటగడతాడు, గాంధీ గారిని తీసుకొచ్చి రాయపాటి సాంబశివరావు గారికి అంటగాడు. గాంధీ ఏదో ఆ రోజున గాంధీ మహాత్ముడు స్వాతంత్ర పోరాటం కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పాపానికి మీరు రాయపాటి సాంబశివరావుని లగడపాటి రాజగోపాల్ని తీసుకెళ్ళి గాంధీ గారిలాగా గోచికట్టుకు తిరుగుతున్నారని చెప్పేటటువంటి పరిస్థితికి నువ్వు వస్తున్నావంటే అసలు ఏం చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకోవయా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేది ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను అనేది కూడా నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే నెహ్రూ గారి కుటుంబం గురించి చెప్పావు, ఓకే, నెహ్రూ గారి కుటుంబం, అలాగే సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, నీకు ఉండొచ్చు అభిమానం, ఉంచుకో, మాకేం అభ్యంతరం లేదు. అక్కడ దాకా ఎందుకు, వాళ్ళందరూ చాలా పవిత్రం అంటున్నావు కదా. పాప సోనియా గాంధీ గారి కుమార్తె భర్త రాబర్ట్ వాద్రా ఏమైంది అరుణ్ కుమార్ గారు, వాద్రా గారి ఆస్తుల గురించి చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని అడుగుతా ఉన్నా. ఆయన నెహ్రూ కుటుంబం సభ్యుడే కదా, సోనియా గాంధీ గారి అల్లుడైనంతకు ఆయన వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అనేది ఆరోపణలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ వేయమన్నాడు అని క్లిప్పింగ్ చూపించావు, చూపించు. సోనియా గాంధీ గారు మా అల్లుడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని అడిగే సాహసం చేసేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉందని అడుగుతా ఉన్నా. వాద్రా గారు వేరు, మిగతా వాళ్ళు వేరు, వాళ్ళకు ఒక న్యాయం, వీరికి మరొక న్యాయం. సిబిఐ గురించి మాట్లాడుతూ చెప్పావు, రాజశేఖర రెడ్డి గారు సిబిఐ చాలా పవిత్రమైన సంస్థ, దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఆ క్లిప్పింగ్ చూపించావు, చాలా సంతోషం. నిన్నగాక మొన్నే పార్లమెంట్ సభ్యుడివి నువ్వు, న్యాయవాదిగా కూడా పనిచేశావు, చదువుకున్నావు. సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ ఏమన్నది సిబిఐ గురించి, దాన్ని ప్రస్తావించవే? ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు అన్నారట, అది తీసుకొచ్చి వాళ్ళ ప్రస్తావన చేస్తున్నావు. రాజశేఖర గారు ఎప్పుడన్నాడు, రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు, అవసరమైతే మా కుమారుడి వ్యాపారాల మీద ఏ ఎంక్వైరీ వేసుకోవచ్చు అంటే అప్పుడేం మాట్లాడాల. రాజశేఖర గారు చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మాటలు గుర్తొచ్చాయా ఉండవల్లి? అప్పుడెందుకు గుర్తు రాలేదు, అప్పుడెందుకు వేయలేదని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత పార్టీ కాదని బయటకు వచ్చాడు కాబట్టి వేధించే కార్యక్రమం చేస్తున్నారనేది మేము ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పటికీ చెప్తున్నాం. అంతేకాదు ఉండవల్లి, ఒకటి గుర్తుపెట్టుకో, పార్టీని వదిలి వెళితే నీ మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, పార్టీని వదిలి వెళితే నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరుగుతాయని హైకమాండ్ జగన్మోహన్ రెడ్డిని బెదిరించిన మాట వాస్తవమా కాదా మనసులో మాట చెప్పు, నీ గుండె మీద చేసుకు చెప్పు. అవన్నీ కూడా నీకు తెలుసు, ఎందుకంటే అధిష్టాన వర్గానికి దగ్గరగా ఉన్న ఢిల్లీలోనూ ఉంటావు కాబట్టి నీకు చాలా విషయాలు తెలుసు. ఆ విషయాలు మాత్రం చెప్పవు. ఇవాళ దేన్ని ఆశించి చెప్తున్నావో, ఎవరిని ఆశించి చెప్తున్నావో నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. అందులోనూ రాజశేఖర రెడ్డి ఉప్పు తిన్న నువ్వు ఇలాంటి దౌర్భాగ్యానికి పాల్పడితే రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్ అభిమానులు, న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలు కూడా నిన్ను క్షమించరనేటువంటి వాస్తవాన్ని గమనించడానికి, తెలుసుకోవడానికి మరింత సమయం మేధావిగా గుర్తు పొందిన నీకు పట్టవచ్చునేమో కానీ సామాన్యులకు మాత్రం ఇప్పుడే దాని మీద చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా జరుగుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు నువ్వు ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ జరగని నీ ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడవు, ఎంక్వైరీ జరగనటువంటి మరొకరి గురించి మాట్లాడవు. వాళ్ళందరూ నీకు చాలా సన్నిహితులు అయిపోయారు, సన్నిహితుడు కుమారుడు మాత్రం నీకు చాలా దూరం అయిపోయాడు, దుర్మార్గుడు అయిపోయాడు. ఆయన కోటాను కోట్లు సంపాదించి అవినీతి పోడు అయిపోయాడు. అవినీతి బురదలో కూరుకుపోయినటువంటి మీరు కొంత అవినీతి మా చొక్కాల మీద జల్లి ఆ అవినీతిని చూపించి మొరగడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు విశ్వసిస్తారని అనుకోవద్దు. రామలింగరాజు గురించి చెప్పావు నిన్న, రామలింగరాజు తప్పు చేశాడు, తప్పు చేశాను ఒప్పుకున్నాడు, అందుకు జైల్లో ఉన్నాడు. మేము తప్పు చేయలేదు, మేము చేసిన తప్పు వల్ల కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు రావడమే మా తప్పు.
ఆ తప్పుకు మీరు వేస్తున్న శిక్ష ఇది. ఈ శిక్షకు పరిష్కారం కూడా ప్రజలు చెప్పేటటువంటి రోజు వస్తుందనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 13 మాసాలు జైల్లో ఉన్నాడు. నువ్వు న్యాయవాది కదా, పార్లమెంటు సభ్యుడివి కదా, సిఆర్పి ఏం చెబుతుంది? ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక నేరంలో 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ కంప్లీట్ చేసి, ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ పడవేయకపోతే బెయిల్ ఇస్ ద రైట్ అని చెప్తున్నటువంటి న్యాయ సూత్రాన్ని కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు. అలాంటి పార్లమెంట్ సభ్యుడివి, న్యాయవాదివి, ఆ విషయాన్ని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? ఆఫ్కోర్స్ సుప్రీంకోర్టు దాన్ని కొనసాగించడానికి నిర్ణయించినప్పటికీ కూడా ఒక న్యాయవాదిగా, పార్లమెంటు సభ్యుడిగా నువ్వు ఆ విషయాలను మరుగున పరిచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నావు. అంతేకాదు ఇంకోటి చెప్పావు, అసలు ఉమ్మడి బాధ్యత లేదన్నావు. కేబినెట్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టే జరుగుతుందన్నావు. ఉమ్మడి బాధ్యత వహించవలసిన బాధ్యత లేదా? మంత్రులందరినీ రూపలు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు అంటావు. మంత్రులందరూ రూపలు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటలేదు. వ్యవస్థ చెప్తుంది ఒక జీవో ఇష్యూ చేస్తే కేబినెట్ ఈజ్ టోటల్లీ రెస్పాన్సిబుల్ అని చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మరుగున పరిచేటటువంటి ప్రయత్నం, మేధావిగా గుర్తు ఎదిగినటువంటి నువ్వు, రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తివి, న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తివి, పార్లమెంటు సభ్యుడిగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 సంవత్సరంలో ప్రవేశిస్తూ చివరిగా వెళ్ళిపోయే ముందైనా సరే వాస్తవాలు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నీకు ధర్మం, నీతి, న్యాయం ఉంటే, రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉంటే న్యాయం మాట్లాడు, ధర్మం మాట్లాడు, వాస్తవాలు మాట్లాడు తప్ప ఇలా ఎవరో ఢిల్లీలో 10 జనపద్ చెప్పినటువంటి మాటల్ని అనువాదం చేయటం కోసం ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మీటింగులు పెట్టి వార్షిక నివేదికని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద బుట్టలు బుట్టలు బురదలడానికి ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలు సహించరనే విషయాన్ని గమనించవలసిందిగా ఉండవల్ని కోరుతూ చివరిగా ఒక మాట చెప్తున్నా. రామరావణ యుద్ధంలో ఉడత సహాయం చేస్తే, ఒక ఉన్నత శిఖరాల్లో ఉన్నతంగా ఉడత నిలిచిపోయింది, కానీ ఈ రామరావణ యుద్ధంలో 10 శిరస్సులు కలిగినటువంటి కాంగ్రెస్ పక్షాన చేరి ఊసరివెల్లిగా వ్యవహరిస్తున్న నువ్వు నీచ స్థానంలో చిరస్థాయిగా నిలిచిపోతావు. గుర్తుపెట్టుకో, రాజమండ్రిలోనే కాదు రాష్ట్ర ప్రజల మనసుల్లో నీచమైన ఊసరవల్లిగా మిగిలిపోయే పరిస్థితి నీకు దాపరించబోతావు అన్నది ఇప్పటికైనా తప్పు తెలుసుకొని సక్రమ మార్గంలో వ్యవహరించకపోతే నీకు పార్లమెంటు టిక్కెట్ వస్తే డిపాజిట్ కూడా రాని పరిస్థితి రాజమండ్రిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు చవి చూపిస్తారని ఈ సందర్భంగా చెప్పదలుచు.